హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ షేరింగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, మన కిచెన్లో ఉండేటటువంటి గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లెవెల్ ఎంతవరకు ఉంది అనేది మనం ఈజీగా ఇంట్లోనే చెక్ చేసుకోవచ్చు. మెయిన్గా లేడీస్ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎంతవరకు ఉంది, ఎప్పుడు అయిపోతుందో ఏంటో అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా. అలాంటి టెన్షన్ లేకుండా మనం ఒక చిన్న ట్రిక్తోనే మనము గ్యాస్ లెవెల్ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ షేరింగ్ అనమాట. ఓకేనా? సో ఇంక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఇంట్లోనే గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లెవెల్ ఎలా చెక్ చేసుకోవాలో చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 3 గ్యాస్ సిలిండర్స్ ఉన్నాయి. ఈ సిలిండర్ అయితే మనకి కంప్లీట్గా ఫుల్ సిలిండర్, ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు కనిపిస్తుంది కదా. ఇదైతే నేను ప్రెజెంట్ కిచెన్లో యూస్ చేస్తున్నాను. ఇది పెట్టి 15 డేస్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఎంప్టీ సిలిండర్. ఇప్పుడు ఈ 3 సిలిండర్స్ని మనం యూస్ చేస్తూ వీటిలో గ్యాస్ లెవెల్ ఎంతవరకు ఉంది అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని కంప్లీట్గా మనం తడిపేయాలి. తడిపేసి అందులో వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ తడి క్లాత్తోనే మనం ఈ 3 సిలిండర్స్ పైన మనం ఇలాగా తడి చేసుకుందాం. మీకు మార్క్ అనేది పర్టికులర్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా మనము 3 సిలిండర్స్ని ఈ తడి క్లాత్తోనే మనము మార్క్ చేసేసుకున్నాము. మార్క్ చేసుకున్నాక ఫ్యాన్ అది ఆఫ్ చేసేసుకొని మనం ఇలా అబ్జర్వ్ చేసినట్టయితే 5 మినిట్స్కి మనకి గ్యాస్ లెవెల్ ఎంత ఉంది అనేది మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ అయిన తర్వాత మనం చూసినట్టయితే ఎంప్టీ సిలిండర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఈ తడి అనేది డ్రై అయిపోతుంది. ఇంకా ఫుల్ సిలిండర్ ఏదైతే ఉందో తడి అనేది అస్సలు డ్రై అవ్వదు ఫ్రెండ్స్. మీకు వేరియేషన్ అనేది తెలుస్తుంది కదా. మనకి ఈ సెంటర్లో ఉండే సిలిండర్లోని మనకి గ్యాస్ లెవెల్ ఎంతవరకు ఉంది అనేది మీరు పర్టికులర్గా చూసినట్టయితే మీకు తెలుస్తుంది. సో చూసారు కదా, సెంటర్లోంచి మనకి తడి అనేది పర్టికులర్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు పర్టికులర్గా చూసినట్టయితే ఇక్కడి నుంచి మనకి గ్యాస్ అనేది ఉంది ఈ సిలిండర్లోని. ఎందుకంటే ఇది మనకి ఎల్పిజీ గ్యాస్ కదా, అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఈ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఏదైతే ఉందో అది వాటర్ని ఎవాపరేట్ చేయదన్నమాట. అందుకే గ్యాస్ ఉన్న దగ్గర మనకి వాటర్ అనేది డ్రై అవ్వకుండా మనకి తడి తడిగా కనిపిస్తుంది. సో మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా తడి క్లాత్తోని మనము సిలిండర్లోని గ్యాస్ లెవెల్ ఎంతవరకు ఉంది అనేది మనం చూసుకొని మనము గ్యాస్ సిలిండర్స్ని బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ చిన్న ట్రిక్తో గ్యాస్ సిలిండర్లో గ్యాస్ లెవెల్ ఎంతవరకు ఉందనేది ఎవరైనా ఇంట్లో చెక్ చేసుకొని ప్రీ ప్లాన్డ్గా మనము గ్యాస్ సిలిండర్స్ని బుక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.